హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ లో చాప్టర్ 6 స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ నేర్చుకుంటున్నాము. ఓకే, ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ ఓకే, స్క్వేర్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ సేమ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ స్క్వేర్ అన్నారు. ఓకేనా, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ సేమ్ నెంబర్స్ అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 3 × 3 టూ సేమ్ నెంబర్స్ తో ప్రొడక్ట్ చేస్తే వచ్చేదాన్ని స్క్వేర్ అంటాం. ఓకేనా, 3 × 3 = 9 టూ టైమ్స్ ప్రొడక్ట్ చేస్తే స్క్వేర్ అంటాం. ఓకే, ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే చూడండి, ఏ రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ అనదర్ రేషనల్ నెంబర్ అంటే సేమ్ నెంబర్స్ తో ప్రొడక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ ని, ఓకేనా, సేమ్ నెంబర్స్ తో ప్రొడక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ నేను అప్ టు 30 వరకు రాశాను చూడండి, అంటే 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121 ఇలా 900 వరకు నేను రాశాను కదా. ఈ నెంబర్స్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్, ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇవన్నీ. ఓకే, ద స్క్వేర్ ఆఫ్ ద సేమ్ నెంబర్స్ ఫ్రమ్ ద సేమ్ నెంబర్ అంటే మనం టూ నెంబర్స్ ని ఇక్కడ 3 3 9 అని రాసాం కదా, 3 3 అంటే 3 స్క్వేర్ = 9, 9 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఇక్కడ 6 6 = 36 అంటే 6 × 6 = 36, 36 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అలా. ఓకేనా, తర్వాత ఇక్కడ స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్ అంటే అన్ ఇంటీజర్ దట్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ ఆఫ్ అనదర్ ఇంటీజర్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ రాసాం చూడండి, ఆల్ స్క్వేర్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మే నాట్ బి స్క్వేర్ నెంబర్స్ అన్నారు. ఓకే, ఇక్కడ దీనికోసం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చారంటే ఎగ్జాంపుల్ 2.25 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ బికాస్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2.25 = మనం దీన్ని 1.5 whole square లాగా రాయొచ్చు, అంటే 1.5 × 1.5 = మనకి 2.25 వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్ అన్నారు. ఓకేనా, అంటే ఇంటీజర్ అంటే ఇక్కడ మనకి ఇంటీజర్స్ లో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, బట్ పాయింట్స్ లో ఉండవు, అంటే ఇది డెసిమల్స్ లో ఉంది. సో ఇట్ ఈజ్ నాట్ స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్, సో ఇట్ ఈజ్ నాట్ స్క్వేర్ నెంబర్ అన్నారు. ఓకేనా, స్క్వేర్ నెంబర్ కి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది కాకుండా 42 ఈజ్ స్క్వేర్ నెంబర్ అన్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, ఈ రెండింటి మధ్యలో 42 ఉంది. ఓకేనా, 42 కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుందా? ఉండదు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ రిమైనింగ్ నెంబర్స్ అన్ని స్క్వేర్ నెంబర్స్. ఓకే, అంటే పర్ఫెక్ట్ ఇప్పుడు సపోజ్ 1 కి 1 × 1 1 స్క్వేర్ అని రాయొచ్చు, 4 కి 2 × 2 2 స్క్వేర్ అంటే 4, 3 కి 3 × 3 3 స్క్వేర్, 4 × 4 = 16, 5 స్క్వేర్ = 25, 6 స్క్వేర్ = 36, 7 స్క్వేర్ = 49, 8 స్క్వేర్ = 64, 9 స్క్వేర్ = 81, 10 స్క్వేర్ = 100. ఓకేనా, బట్ మిగతా వాటన్నింటికి పర్ఫెక్ట్ స్క్వేర్స్ లేవు, సో అవి కావు, వాటన్నింటినీ మనం స్క్వేర్ నెంబర్స్ అంటాము. 42 × స్క్వేర్ అని రాయొచ్చు కానీ 42 కి స్క్వేర్ నెంబర్ లేదు, సో వాటిని స్క్వేర్ నెంబర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్ ఆర్ 0, 1, 4, 5, 6, 9. అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి ఒకసారి ఇక్కడ నేను రాశాను కదా ఇందాక, ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి మనకి యూనిట్స్ ప్లేస్ లో ఏమేమి డిజిట్స్ రిపీట్ అయ్యాయి చూడండి, 1, 4, 5, 6, 9 and 0. ఓకేనా, 0, 1,
4 comma 5 comma 6 and 9 units place lo. Okay, perfect squares ki units place lo mm numbers repeat ayyayi 0 1 4 5 6 9. ओके ना इवे रिपीट अवुतू उन्नाई इंकोकटि गुर्तुंचुकोवाल्सिंदि एंटंटे इक्कड 0 वच्चिनप्पुडु 2 जीरोस वच्चिनप्पुडे पर्फेक्ट स्क्वेर अवुतुंदि अंटे यूनिट्स प्लेस लो अंड टेन्स प्लेस लो ओके ना यूनिट्स प्लेस लो टेन्स प्लेस लो 2 प्लेसेस लो 2 जीरोस वस्तेने मनकिदि पर्फेक्ट स्क्वेर अवुतुंदि इदि ओकटि कूडा गुर्तुंचुकोंडि ओके ना अंड मोर ओवर इंका एमुन्नाई 2 3 7 8 ओके रिमेनिंग नंबर्स ఇవి 2 3 7 8 వచ్చిన నంబర్స్ నాట్ పర్ఫెక్టివ్ స్క్వేర్ ఓకేనా 2 3 7 8 వచ్చిన నంబర్స్ నాట్ పర్ఫెక్టివ్ స్క్వేర్ ఓకేనా ఇఫ్ దేర్ ఆర్ n డిజిట్స్ ఇన్ నంబర్ దెన్ ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఇట్స్ స్క్వేర్ అయితే ఇది నేను మీకు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూపిస్తాను చూడండి ఇది నేను రాసను కదా 2n or 2n minus 1 అని అంటే సపోజ్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ స్క్వేర్ అంటే స్క్వేర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి సపోజ్ 1 టు 9 అంటే సింగిల్ డిజిట్స్ ఉన్నాయి అనుకోండి 1 టు 9 మినిమం ఎన్ని నంబర్స్ వస్తాయి 1 నంబర్ వస్తుంది మాక్సిమం 2 నంబర్స్ వస్తాయి ఓకేనా మినిమం ఇది ఏంటంటే ఇప్పుడు సపోజ్ 1 కి స్క్వేర్ చేసాం అనుకోండి 1 నే వస్తుంది అంటే మినిమం ఎన్ని డిజిట్స్ వచ్చాయి 1 వచ్చాయి 3 కి 9 అంటే మినిమం 1 నే వచ్చింది 9 స్క్వేర్ కి ఎన్ని వస్తాయి 81 అంటే 2 డిజిట్స్ వస్తాయి అలా అన్నట్టుగా ఓకేనా ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ స్క్వేర్ మినిమం 1 మాక్సిమం 2 ఓకేనా ఒకవేళ ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి 2 నే 2 డిజిట్స్ ఉన్న నంబర్ కి స్క్వేర్ చేస్తే మినిమం ఎన్ని వస్తాయి 3 వస్తాయి మాక్సిమం 4 వస్తాయి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి 3 డిజిట్స్ ఉన్న నంబర్స్ కి స్క్వేర్ చేస్తే మినిమం 5 వస్తాయి మాక్సిమం 6 వస్తాయి ఓకేనా 4 డిజిట్స్ ఉంటే మినిమం 7 వస్తాయి మాక్సిమం 8 వస్తాయి అయితే n డిజిట్స్ అంటే దీనికి ఫార్ములా ఏంటంటే n అంటే మినిమం ఎన్ని నంబర్స్ వస్తాయి 2n మైనస్ 1 ఆర్ 2n సపోజ్ ఇక్కడ మినిమం ఎలా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉన్నాయి కదా 2n అంటే 8 ఇది మాక్సిమం నంబర్ ఓకే 2n మైనస్ 1 అంటే 2 ఇక్కడ 4 ఇంటూ 2 ఇంటూ 4 కదా అంటే 8 వచ్చింది కదా ఇక్కడ 2 ఇంటూ 4 మైనస్ 1 అంటే 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 7 అలా అన్నట్టుగా ఓకేనా మినిమం ఏమో 2n మైనస్ 1 మాక్సిమం ఏమో 2n ఓకే ఇంకొకటి ద సమ్ ఆఫ్ n కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈక్వల్స్ టు n స్క్వేర్ అన్నారు ఓకేనా దీనికి నేను టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇవన్నీ మనకి odd numbers and consecutive n consecutive odd numbers aithe ikkada chudandi first 1 icharu 1 digit icharu 1 is equals to 1 equals to 1 square and 1 plus 3 4 equals to 2 square 1 3 5 ante ikkada vitannintini add chesthe 9 and 3 square ila velto unte ikkada chudandi manaki idu ela chesaru ante vitannintini add cheyadam kanna indulo inkoka సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఎన్ని ఇచ్చారు మనకి ఎన్ని డిజిట్స్ ఇచ్చారు 1 2 3 4 5 6 7 7 స్క్వేర్ అంటే వీటిని డైరెక్ట్ గా ఇలా చేయొచ్చు మనం ఎన్ని డిజిట్స్ ఇచ్చారో వాటిని యాడ్ చేసుకొని జస్ట్ ఇది ఓన్లీ ఆడ్ నంబర్స్ అండ్ కన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ అయి ఉండాలి అంటే వరుసగా ఉండాలి ఆడ్ నంబర్స్ ఓకే వీటిని కౌంట్ చేసి 1 2 3 4 5 6 6 స్క్వేర్ అంటే 36 మీరు ఒకసారి చెక్ చేయండి వీటన్నింటినీ యాడ్ చేస్తే మనకు 36 వస్తుంది అంటే 1 ప్లస్ 3 4 4 ప్లస్ 5 9 9 ప్లస్ 7 16 16 ప్లస్ 9 ఎంత వస్తుంది 16 ప్లస్ 9 25 25 ప్లస్ 11 36 అంటే ఏమని రాస్తాం 6 స్క్వేర్ అలా రాయాలి ఓకేనా ఇంకొకటి ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ లో ద నెంబర్స్ బిట్వీన్ సక్సెసివ్ స్క్వేర్ నెంబర్స్ అన్నారు
ద నెంబర్స్ బిట్వీన్ సక్సెసివ్ స్క్వేర్ నెంబర్స్ అంటే పక్కపక్కనే ఉండే స్క్వేర్ నెంబర్స్ పక్కపక్కనే ఉండే స్క్వేర్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్, 3 స్క్వేర్ సక్సెసివ్ స్క్వేర్ నెంబర్స్ అంటే పక్కపక్కనే ఉండే స్క్వేర్ నెంబర్స్ కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయో రాయండి అన్నారు ఓకేనా అంటే సపోజ్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 వీటి మధ్యలో మనకి ఏమేం ఉంటాయి 5 6 7 8 అంటే ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము 7 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్ తీసుకుందాము 49 64 8 8 64 కదా వీటి మధ్యలో ఏమేం ఉన్నాయి చెక్ చేద్దాం 50 51 52 53 54 55 56 57 58 59 ఇలా కౌంట్ చేయాలి 60 61 62 63 ఎన్ని ఉన్నాయి ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 ఉన్నాయి అయితే ఇప్పుడు ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి మనం ఇలా చేసాం బట్ పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకోండి సపోజ్ ఒక 200 అండ్ 201 అను లేదంటే 200 స్క్వేర్ అండ్ 201 స్క్వేర్ అనే అనుకోండి వీటికి ఎలా చేస్తాము అంటే మనకి ఫార్ములా ఇచ్చారు ఇక్కడ చూడండి ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ మనం ఇక్కడ 200 స్క్వేర్ లో ఇది 2 ఈజ్ ఎక్స్పోనెంట్ ఇది బేస్ కదా సో 2 ఇంటూ బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ బేస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే 200 2 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 400 అంటే 400 నెంబర్స్ ఉంటాయి రెండింటిని స్క్వేర్ చేస్తే వచ్చిన వాటి మధ్యలో ఓకేనా అలా చేయాలి ఇది ఒక ఫార్ములా ఇది ఒకటి కూడా గుర్తుంచుకోండి